ప్రత్యేక హోదా సాధన విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయానికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి ఏపీ బంద్కి నిరసనగా గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బంద్ నిర్వహించింది. గ్రామ బంద్ విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేక బంద్ని విఫలం చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను అక్రమ అరెస్టులు చేశారు. మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకెళ్తూ ఉన్నారంటే హిట్లర్ కంటే దారుణంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే విద్యార్థులను అక్రమ అరెస్టులు, పోరాటాలను అడ్డుకోవడం పట్టి చంద్రబాబు పతనం మొదలైందని అన్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, నిన్ను నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపైనా సరే ప్రత్యేక హోదాని సాధిస్తాము, నువ్వు ఎవరు హోదా వద్దు అనడానికి అని ప్రశ్నించారు వైసీపీ స్టేట్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుమూరి వెంకటరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయానికి నిరసనగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ బంద్కు పిలుపునిస్తే ప్రతి గ్రామంలో ఈరోజు బంద్ సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంటే ఏదో ఒక విధంగా బంద్ను అడ్డుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని నిరంకుశ వైఖరిని అవలంబిస్తూ అర్ధరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్ని అక్రమ అరెస్టులు చేసి మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకెళ్తా ఉన్నారంటే ఎక్కడికి పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? హిట్లర్ కంటే దారుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు, నువ్వు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఆ రోజు ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రుల్ని జైలుకు పంపిస్తా అన్నావో, ఈరోజు ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అక్రమ అరెస్టులు చేస్తావా? నిన్ను నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాని సాధించిద్దని చెప్పి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా, దాన్ని వద్దంటానికి, దాని గురించి పోరాటాలు చేస్తే ఆ పోరాటాలను అడ్డుకోవడానికి నువ్వెవడమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నీకు నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయని గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు. నీ పతనం ప్రారంభమైంది.